కేసీఆర్ సార్ అన్నిటికీ మంచిగానే చేస్తానని బాగా గొప్పలు చెప్పుకుంటాను కానీ మా భూములని అలా మునుగుతే గవర్నమెంట్ భూములు అంటాను మా పట్ట భూములను పట్టుకొని మేము ఇప్పుడు 4 సంవత్సరాలు 5 సంవత్సరాల సంది తిరుగుతాను తిరిగి అని పోతాను ఇకొని నువ్వు మాకేమన్నా పట్ట చేసి ఇచ్చిన వాళ్ళేకుంటే మామూలు అందరినేకం రైతులకిట్ట నువ్వు అప్లికేషన్లు ఇచ్చి మీటింగులు పెట్టి మా అందరిదేకం అప్లికేషన్ తీసుకొని నువ్వు అక్కడ అది కట్టిన ప్రాజెక్టు మా భూములో పైసలు ఎందుకు ఇయ్యావు నీ అయ్య జాగిరా మా తాతల జాగిరా ఈ అయ్య జాగిరా అనుకున్నావా గవర్నమెంట్ భూమి అని గవర్నమెంట్ ఉన్న కాడ ఇయ్యకు మా పట్ట భూములకు అయితే పైసలు కావాలి కదా అసలు అప్పుడు మీరు పైసలు ఇవ్వకుండా మా భూములు ఆయన ఆపుకొని నీళ్ళు ఆపుతే నువ్వు ఈ అయ్య జాగిరా అనుకున్నావా ఈ దీపక్ దాద ఇన్ని రోజులు సైకిల్ పట్టుకొని నేను అప్లాగేసుకున్నా నేను అందరికి మంచిగా చేస్తా మీరు చూడు లేదమ్మ నాన్న అని సైకిల్ పట్టుకొని వచ్చి పెద్ద గొప్పలు చెప్పుకొని ఓట్లు వేపించుకొని ఆడ ఏం చేసిండడు దీపక్ దాద ఇప్పుడు రానియావు దీపక్ దాద మా పైసలు మాకు గట్టు మీరు ఎక్కడ నన్ను ఎవడన్నా బాగోతలాడు మా భూములు అని పోతే మేము ఎన్ని రోజులు అని తగిలిబ్బాడు మహారాష్ట్ర గవర్నమెంట్కు నువ్వు ఒప్పుకున్నావాట ఒప్పుకొని నేను పైసలు కడతానని భూములు అన్ని మహారాష్ట్ర నేను తీసుకుంటానా నేను డబ్బు కడతా అని చెప్పి నువ్వు మహారాష్ట్ర గవర్నమెంట్తో ఒప్పుకున్నందుకు నేను అడుగుడు అవుతా అంది లేకుండా మాకేం పని నువ్వు కట్టిన ప్రాజెక్టు గురించి ఇది నీది అన్నట్టుగా ఉన్నప్పుడు నిన్నే అడుగుడు అవుతుంది లెక్క ప్రకారంగా మహారాష్ట్ర గవర్నమెంట్ రావు తెలంగాణ గవర్నమెంట్ ఉండని మాకేం సమస్య లేదు మా డబ్బులు మాకు కావాలి మెయిన్ అంటే మా భూములు ఎన్ని మునిగినా అన్నిటి పట్ట భూములు ఉన్న కాడికి డబ్బు కట్టి మీరు బాగోతాలాడి జెండలు ఎగిరేసుకొని లేకుంటే ఇక్కడ ఈ సిరాంచ తహసీల్లకు ఎవడు కొత్తోడు వస్తాడో ఎవడాచి జెండ ఎగిరేస్తాడో మేము చూస్తాం అది సార్.